అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ స్మితా కట్టి గొట్టూర్, హెడ్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ గవర్నెన్స్, ట్రావెన్కోర్ ఆయుర్వేద. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే, దీని గురించి ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన ఫార్ములేషన్గా చెప్పారు. అది ఏంటో కాదు, మనలో చాలా మందికి తెలిసిన త్రీ ఫ్రూట్ కాంబినేషన్, త్రిఫల. అందులో ఉసిరికాయ, తనిక్కాయ, కరక్కాయ ఉన్నాయి. ఆయుర్వేద ముఖ్య ఉద్దేశం దోషాన్ని బ్యాలెన్స్గా ఉంచడమే. ఇక్కడ త్రిఫల మెయిన్ ఫంక్షన్ కూడా త్రిదోష సామ్యతే, అంటే త్రిదోషాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుంటుంది. త్రిఫలాలు బెస్ట్ కాంబినేషన్ వల్ల దానిలో ఉండే ప్రాపర్టీస్తో ఓవరాల్ హెల్త్ను మంచిగా మెయింటైన్ చేయడం ద్వారా లైఫ్ స్పాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. త్రిఫలాలో ఉన్న ముఖ్య గుణాల వలన ఆకలి అంటే ఎపెటైట్ని స్టిమ్యులేట్ చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్గా ఇమ్యూనిటీని పెంచి షుగర్ని కంట్రోల్ చేస్తూ అసిడిటీని కూడా కరెక్ట్ చేస్తుంది. ఈ వండర్ఫుల్ హెర్బల్ కాంబినేషన్ త్రిఫలాలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో నుండి మనం ఇప్పుడు కొన్ని చూద్దామా. బాడీ వెయిట్ని రెడ్యూస్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్ చేయడం ద్వారా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకంను రిలీవ్ చేస్తుంది, ఆకలిని బ్యాలెన్స్ చేస్తుంది, డీటాక్సిఫికేషన్లో యూజ్ అవుతుంది, ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, ఐ సైట్ని ఇంప్రూవ్ చేసి ఐకి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, డెంటల్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ అండ్ కరెక్ట్ చేస్తుంది, క్యాన్సర్ని ప్రివెంటివ్గా మరియు ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్లో కూడా యూజ్ అవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే త్రిఫల బాడీలో ఎవ్రీ పార్ట్ని నరిష్మెంట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. త్రిఫల పౌడర్, జ్యూస్ మరియు ట్యాబ్లెట్ రూపంలో కూడా దొరుకుతుంది. గోరువెచ్చిన వాటర్తో లేకపోతే టీలా ప్రిపేర్ చేసుకొని మంచిగా 500 మిల్లీగ్రామ్ నుంచి 1 గ్రామ్ వరకు మ్యాక్సిమం ఒక డేలో యూజ్ చేయవచ్చు. ఒకసారి డోస్ ఓవర్ అయితే లూజ్ మోషన్స్ అవుతాయి. అలాంటి ఏమైనా డౌట్స్ కానీ ప్రాబ్లమ్గా కానీ అనిపిస్తే మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ చేసి యూజ్ చేయాలి. ఇప్పటి వరకు త్రిఫలాన్ని ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం కదా. ఇప్పుడు త్రిఫలాన్ని ఎవరు తీసుకోకూడదు అనేది తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు కానీ, పాలు ఫీడ్ చేసేవాళ్ళు అంటే ఫీడింగ్ మదర్స్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు కానీ, షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు, బ్లీడింగ్ డిసార్డర్స్ ఉంటే తీసుకోకూడదు. కానీ నేను పైన చెప్పిన వాళ్ళు కూడా త్రిఫల తీసుకోవాలి అంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాతనే తీసుకోవాలి. త్రిఫల ఇంపార్టెన్స్ ఏంటో మనమందరికీ తెలిసింది కదా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? డైలీ త్రిఫల యూజ్ చేయడం స్టార్ట్ చేసి మన హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుందామా. సుఖినో భవంతు.